చాలని పని చెప్పాడు దేవుని కొరకే ఇద్దరు ఒకటయ్యారు. చాలా నమ్ముతాను నేను. నా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా క్రిస్టియన్స్, బైబిల్స్ ఇవన్నీ ఉంటాయి. ప్రపంచం మొత్తం మ్యాగ్జిమ్ క్రిస్టియన్స్ ఉన్నారు. యేసు ప్రభున ఖచ్చితంగా అయితే నేను నమ్ముతాను. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతను. ఆనాటి కాలంలో బ్రతికిన సంఘ సంస్కర్తలు ఉన్నారు, సైంటిస్ట్ ఉన్నారు. వీరందరికీ లేనిది క్రీస్తుకు మాత్రమే. కాలానికి మధ్య చక్రవర్తి ఎందుకు చేశారనంటే, ఆయన ఈ లోకంలో ఉన్న వారందరి కోసం ప్రాణాన్ని అర్పించారు మనుషుల పాపాల నిమిత్తం. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం మనం మన భక్తే కాదు, ఇతరులను ప్రేమించాలి అది బైబిల్లో దేవుడు రాయించాడు. ఇది మనం చెయ్యాలని నాకు స్ఫూర్తిగా అనిచ్చింది మాత్రం శ్రీ జయశాలి పిడి సుందరరావు గారి ఆయన మాట మేరకు మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలని నేను అనుకున్నాను. మొదటిగా ఇక ఎక్కడ చేద్దామని నేను అనుకున్నప్పుడు మన వృద్ధాశ్రమానికి మేము రావటం జరిగింది. సిబిటి చిన్నగంజాం కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గారు జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వేదికను తను మరి వైస్ ప్రిన్సిపాల్ మనోహర్ గారు నిజంగా అభినందించాల్సిన విషయం ఇది. ఎందుకనంటే మరి తను కాకుండా తన కుటుంబమే కాకుండా తన బంధువులు స్నేహితులే కాకుండా మరి అవసరమైన వారికి, ఆకలితో ఉన్న వారికి, ఏదైనా అవసరమైన వారికి ఇది చేయాలి అని మాతో సంప్రదించి మాట్లాడు. తెలుసుకోని తండ్రి దేవుడే, ఆ తండ్రి గూర్చి తెలపాలి తల్లిదండ్రులే.